ఆరోగ్య అభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఈరోజు అమ్మాయిలకి స్తనాలు బాగా పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోబోతున్నాం. కొంతమందికి అవి చిన్నగా ఉంటాయి, వారు బాగా పెరిగితే బాగుండు, సరైన షేప్ వస్తే బాగుండు అని కోరుకున్నప్పటికీ అవి రావు. ముఖ్యంగా ఈ స్తనాలు షేపు కానీ వాటి యొక్క సైజు కానీ ఇవన్నీ హెరిడిటరీగా ఉంటాయి, వారసత్వ లక్షణంగా వస్తుంటాయి అన్నమాట. మన పేరెంట్స్ నుంచి వచ్చే జీన్స్ని బట్టి కూడా వీళ్ళది ఆధారపడి ఉంటుంది అన్నమాట. కొంతమందికి జెనెటికల్ కొంతగా ఆ షేప్ కానీ చిన్నగా వాళ్ళ జీన్స్లు అట్లా ఉన్నప్పుడు అట్లాగే డెవలప్ అవుతుంటాయి, అదొక ఫ్యాక్టర్ ఉంటుంది. కొంతమంది కొన్ని అనారోగ్య కారణాల చేత మోషన్ అవ్వకో ఆకలి అవ్వకో సరిగా ఆహారం తినలేరు పాపం అమ్మాయిలు. వాళ్ళు ఏంటంటే లోవర్ వెయిట్కి వెళ్ళిపోతారు. ఏదో 50 కేజీలు ఉండాలనుకోండి, వాళ్ళు ఏ 35-40కే వెళ్ళిపోతారు, సన్నగా ఉంటారు. మరి అలాంటి వారు లోపల ఆహార పదార్థాలు, కొవ్వులు, ఫ్యాట్స్, మజిల్స్ అంటే ప్రోటీన్ ఇవి లేవు కదా, అందుకని అవి డెవలప్ అవ్వడానికి రా మెటీరియల్ లేదు. చేత పోషకాహార లోపం వల్ల వెయిట్ లాస్ అవ్వటం వల్ల అనారోగ్య సమస్యలతో వాళ్ళకి డెవలప్ కావన్నమాట కొంతమందిలో. ముఖ్యంగా బ్రెస్ట్ సైజ్ పెరగకపోవటానికి కారణం చూస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది తగ్గిపోవటం ప్రధాన కారణం, ప్రొజెస్ట్రోన్ అనేది ఎక్కువ అవసరానికి మించి ఉత్పత్తి అవ్వటం. ఈ వయసులో వచ్చిన అమ్మాయిలకి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి కాస్త ఆ భాగాల్లో మార్పులు మొదలవుతూ ఉంటాయి. ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు కనుక ఉన్నప్పుడు, ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయినప్పుడు ఈ బ్రెస్ట్ గ్రోత్ సరిగా ఉండదన్నమాట. ఈ హార్మోన్స్ కరెక్ట్గా ఉండాలి. అంచేత ఈ రోజుల్లో ఎక్కువ మంది అమ్మాయిలకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఉండటం వల్ల కూడా దీని డెవలప్మెంట్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నది. కొంతమంది పీరియడ్స్ రావటం లేదని పీరియడ్స్కి సంబంధమైన మందులు వాడుతూ ఉంటారు. ఇలాంటి వారిలో ఈ పీరియడ్స్కి వాడే మందుల యొక్క సైడ్ ఎఫెక్ట్ కారణంగా బ్రెస్ట్ డెవలప్మెంట్ మీద ఎఫెక్ట్ కొడతాయి అన్నమాట, అదొక నష్టం ఉంటుంది వీటికి. కొంతమంది వివాహం అయిన తర్వాత ముందు బాగుంటాయి, వాళ్ళకి తర్వాత సైజ్ బాగా షింక్ అయిపోతాయి. వీళ్ళు సంతానం కోసమని గ్యాప్ ఇవ్వటం కోసం వాళ్ళు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడుతుంటారు. పిల్లలు పుట్టకూడదని ఒక పిల్లడు పుట్టాక మళ్ళీ రెండో పిల్లలకి మధ్యలో గ్యాప్కి మందులు వాడతారు, ఆ రెండేళ్ళు సంతానం కలగకూడదని. ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడేవాళ్ళు ఆ మందుల సైడ్ ఎఫెక్ట్ కారణంగా కూడా బ్రెస్ట్ సైజ్ తగ్గిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొకటి కూడా కారణం ఉంటుంది, హైపర్ థైరాయిడిజం వచ్చినప్పుడు. మీ అందరికీ ఎక్కువ తెలుసు హైపో థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం. ఈ హైపర్ థైరాయిడిజంలో వెయిట్ లాస్ బాగా జరుగుతుంది కాబట్టి వాళ్ళకి బ్రెస్ట్ సైజు కూడా కొంతమందికి ఈ ట్రబుల్ వచ్చాక మామూలుగా ముందు బాగుండే తర్వాత చిన్నగా అయిపోతాయి, ఏంటి ఉన్నట్టుండి తగ్గిపోతుంది అనుకుంటారు. ఇలాంటి ఎఫెక్ట్స్లో కూడా అవి లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇవి రేర్ కేసుల్లో జరుగుతుంటాయి. ఈ సైజుని మనం ఇంక్రీజ్ చేయాలంటే దాని యొక్క మెకానిజం ఏంటో ఒక్కసారి ఆలోచిద్దాం. స్తనాల్లో ముఖ్యంగా చూస్తే 60% ఫ్యాట్ ఉంటుంది, 12-15% 12-15% మజిల్ ఉంటుంది, కండరం ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా ఇక మిగతా అదంతా నీటి భాగం ఇదంతా ఉంటుంది. ఎప్పుడైతే ఈ 12-15% కండరం హెల్దీగా ఉంటుందో లోపల రొమ్ము లోపలకి వెళ్ళి కొవ్వు కరెక్ట్గా కూర్చుంటుంది అన్నమాట. ఈ చుట్టూరు ఆ బేస్ మజిల్ అనేది కరెక్ట్గా ఉండాలి. ఎవరైతే కొద్దిగా వ్యాయామాలు చేస్తుంటారు, ఈ చేతులు కదలికలు కొంచెం బాగా ఉంటాయో ఈ భాగాల్లో, ఈ మజిల్ కొంచెం హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎప్పుడైతే బ్రెస్ట్ చుట్టూరు ఉండే మజిల్, ఇప్పుడు చూడండి బిడ్డకు పాలు రావాలనుకున్నా ఆ మజిల్స్ ముడుచుకున్నందువల్ల లోపల పాలు బయటకు వస్తాయి అన్నమాట. అలాంటి దానికోసం మజిల్ అక్కడ ఉంటుంది, మొత్తం ఫ్యాట్ కాదండి అక్కడ ఉన్నదంతా. ఈ మజిల్ ఫ్యాట్ని కరెక్ట్గా సెటిల్ అయ్యేటట్టు మంచి షేపులో కూర్చోబెట్టడానికి ఈ మజిల్ ఉపయోగం. మరి ఈ మజిల్ బాగుండాలంటే ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండకూడదు, వ్యాయామం కొంచెం ఉండాలి. మరి ఈ రోజుల్లో అమ్మాయిలు చదువుకోవటమే తప్ప అసలు వ్యాయామాల మీద శ్రద్ధ పెట్టరు కదా, మీరు వ్యాయామం చేయకపోవటం కూడా ఒక నష్టం ఇక్కడ. మళ్ళీ ఇవి కారణాలు ప్రధానంగా. దీని నుంచి మనం బయటపడి ఈ సమస్యని న్యాచురల్గా ఏ మందులు చాలామందికి టీవీల్లో సెల్ ఫోన్లో చూస్తే అవి ఇంక్రీజ్ అవ్వడానికి ఇది వాడండి అది వాడండి అది రాయండి ఇది రాయండి అంటుంటారు, లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఏమీ వద్దు. ఒక మంచి డైట్ మనం చెప్పేది మీరు తినండి, చక్కగా ఇంక్రీజ్ అవుతాయి. కాస్త మీకు జెనెటికల్గా కొంచెం ఉన్నప్పటికీ కొంచెం మన మంచి ఆహారం ద్వారా ఇంక్రీజ్ చేయొచ్చు అన్నమాట. ఈ రోజుల్లో ఆడపిల్లలకి ఎక్కువగా హార్మోన్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, పీరియడ్స్ రాకపోవటం.
ఈ హార్మోన్ డిస్టర్బెన్స్ ఉన్నప్పుడంతా కూడా ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అందుకని ఈస్ట్రోజన్ బాగా ఉత్పత్తి అవ్వాలి, హార్మోన్స్ బ్యాలెన్స్గా ఉండాలి. చేత దీనికోసం మీరు బాగా ఉపయోగపడేది సోయా బీన్స్. ఇందులో 43% ప్రోటీన్, మేక మాంసంలో 21 గ్రాము, కోడి మాంసంలో 25 గ్రాములు. ఇందులో 43% ప్రోటీన్, ఇందులో ఫైటో ఈస్ట్రోజన్ అని ఉంటుంది. అంటే చూడండి, ముఖ్యంగా ప్లాంట్లో ఉన్న ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారు. అంటే మనకి మన బాడీలో హార్మోన్ ఈస్ట్రోజన్ ఎట్లా తయారవుతున్నదో ఆ ఫుడ్స్లో ఉండే ఈస్ట్రోజన్ని ఫైటో ఈస్ట్రోజన్ అంటారు. ఈ ఫైటో ఈస్ట్రోజన్ అనేది సోయాబీన్స్లో ఎక్కువ మోతాదులో ఉంది, మంచి ఫ్యాట్ ఉంది, హై ప్రోటీన్ ఉంది. అందుకని సోయాబీన్స్ని ఏదో కొంతమంది జెనెటికల్లీ మాడిఫైడ్ అని అదని ఇదని కొంత ఇంకేవో దోషాలు ఉంటాయి అంటారు. ఈ సోయాబీన్ దోషం ఎప్పుడంటే మీకు తెలుసండి, దాన్ని ఏ విధమైన వండకుండా అట్లా తిన్నారా దాంట్లో ఉండే సైడ్ ఎఫెక్ట్స్ మీ మీద ఉంటున్నాయి. ఇది సైంటిఫిక్గా నిరూపించడం జరిగింది. అందుకని రీసెర్చెస్ని మేము ఇట్లాంటివన్నీ స్టడీ చేసి పేపర్స్ రిలీజ్ అయిన వాటిని ప్రపంచంలో ది బెస్ట్ ఆర్టికల్స్ ఏమున్నాయో వాటి నుంచి తీసిన సమాచారం నేను చెప్పేది ఇప్పుడు. అందుకని హీట్ చేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ లేదు అని, థైరాయిడ్కి కూడా ఎఫెక్ట్ అవుతుందని మీరు అందరూ అనుకుంటున్నారు. థైరాయిడ్ కూడా వండినప్పుడు ఏమవట్లేదని నిరూపించారండి, ఫ్రెష్ తిన్నప్పుడు ఎఫెక్ట్ చేస్తున్నది. అందుకని అసలు సోయాబీన్స్ని నేను ఫ్రెష్గా నానబెట్టి తినమన్నండి, ఎందుకంటే అది ఒక వగరగా ఉంటాయి, వికారం వచ్చేస్తుంది, వాంతులు అయిపోతాయి, అరగవు. అందుకని దాన్ని ఉడకపెట్టాలి. అట్లా ఉడకబెట్టి తింటే ఏమీ కాదు. లేదా పాలు తీసి, పాలు కనుక మరిగిచ్చి కొంచెం తీసుకున్నప్పుడు కూడా దాని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ మనకు ఉండవు. ఈ ఫైటో ఈస్ట్రోజన్ అనేది ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అక్కడ బ్రెస్ట్కి మంచి ప్రోటీన్ ఇవ్వడానికి, మంచి ఫ్యాట్ని ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అంచేత మీరు సోయాబీన్ని నానపెట్టేసేసి 12-13 గంటలు నానపెట్టండి. మామూలుగా గ్రైండ్ బాగా పిసికేసేయండి, తొక్క వచ్చేస్తుంది నానాక గట్టిగా పిసికితే ఆ తొక్కలు తీసేసేయండి. ఆ గింజల్ని మిక్సీ వేయండి, బాగా నీళ్లు కలిపేసి బాగా మిక్సీ వేయాలి. 4-3 నిమిషాలు వేస్తే కానీ సోయా పాలు రావన్నమాట. బాగా పాలు వచ్చిన తర్వాత బాగా వాటి ఫిల్టర్ చేసి పిప్పి తీసేసేయండి. ఆ ప్యూర్ పాలని మనం వంటల్లో పోసి వండుకోవచ్చు. కూరల్లో మామూలు పాలు పోసే బదులు సోయాబీన్ పాలు పోసి వండుకోండి, వేడి చేసినవి పోవు అన్నమాట మనకి, అట్లా వాడుకోవచ్చు. లేదు సోయాబీన్ పాలలో కొంచెం అట్ట తీసుకున్న వాటిని మరిగించి అందులో ఇంత తేనె, ఖర్జూరం పొడి ఇలాంటి కలుపుకొని ఎప్పుడన్నా త్రాగండి, ఒక గ్లాసులైన అట్లా అలవాటు చేసుకోవచ్చు. ఇది కొంచెం బాగా ఉపయోగం. లేదా సోయాబీన్ గింజలను ఉడకపెట్టేసేసి కూరల్లో పడేసుకోండి, ఈజీ పాలు తాగటం వద్దనుకుంటే ఏదో ఒక రూపంలో ఇట్లా వాడుకోండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇక దీనితో పాటు మీకు మంచిగా ఖర్చు తక్కువలో ఉన్న ఆహారాలు, కొబ్బరి, మంచి ఫ్యాట్ ఇది, అందుకని కొబ్బరి బాగా తినండి. ఖర్చు తక్కువలో వస్తుంది, ఆరోగ్యానికి అసలు హాని ఉండదు, 0 కొలెస్ట్రాల్. అక్కడ 60% ఫ్యాట్ వెళ్ళాలి. మీరు వెయిట్ పెరగాలన్నా, అక్కడ ఫ్యాట్ పెరగాలన్నా మంచి హెల్దీ ఫ్యాట్ మనం తినాలి, హాని లేని ఫ్యాట్స్ ఇవి. పచ్చి కొబ్బరి రోజు అంత తురుముకుని, మీరు మొలకలు తింటారు కదా, మొలకలతో అంత కొబ్బరి తినండి, అన్ని వేరుశెనగ పప్పులు తినండి. ఇవి 40-50% ఫ్యాట్ ఉంటాయి, 45-50 మంచి ఫ్యాటు, 25% ప్రోటీన్ ఉంటుంది వేరుశెనగ పప్పుల్లో. ఇవి నానపెట్టుకోండి. అంచేత బ్రెస్ట్ సైజ్ పెరగాలి అనుకున్న అమ్మాయిలందరూ మార్నింగ్ ఇడ్లీ దోశలు తినకండి, ఒట్టి కార్బోహైడ్రేట్సే ఉంటాయి అమ్మ, అవి ఉపయోగం ఉండదు మీకు. అందుకని గ్రౌండ్నట్స్ 2 గుప్పెళ్ళు, కొబ్బరి తురుము అంత, ఒక చెక్క అంత కొబ్బరి తురుము, 10 ఖర్జూరాలు పెట్టుకుని ఇవి 2 తినండి. కొన్ని మొలకలు వాడుకోండి, ఇవి తిని ఫ్రూట్ తినండి. మార్నింగ్ ఇట్టాడు బ్రేక్ఫాస్ట్ చేయండి. ఈ సోయా చిక్కుడు గింజలు మీరు లంచ్లో కూరల్లో ఉడికేటప్పుడు వేసేసేయండి, నానపెట్టేసి ఉడకపెట్టేసి కూరల్లో పడేసేసి అన్ని గింజలు రోజు వెళ్ళేటట్టు చేసుకోండి. లేకపోతే పాలు తీసి వంటల్లో పోసుకోండి. ఎప్పుడన్నా త్రాగితే బాగుండి అంటే సోయా మిల్క్ తీసుకోండి. ఈవినింగ్ డిన్నర్లో మీకు బ్రెస్ట్ బాగా రావాలంటే కొంచెం బాదం పప్పులు, జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్, వాటర్ మెలాన్ సీడ్స్, ఇక మార్నింగ్ కొంచెం కొబ్బరి కొంత తిన్నారనుకోండి, ఈవినింగ్ మళ్ళీ ఇంకో కొబ్బరి చెప్పేంత అంత పెట్టుకోండి. ఈ ఫ్యాట్ ఫుడ్ తీసుకోండి, ఇది మంచి ఫ్యాట్స్, అస్సలు సైడ్ అఫ్, ఇవన్నీ 0 కొలెస్ట్రాల్, మళ్ళీ ఏ రిస్క్ మీకు రాదు. ఈవినింగ్ 6-7 ఇలాంటి కొబ్బరి, బాదం జీడిపప్పులు, పిస్తాలు, వాల్నట్స్ నానపెట్టినవి, ఖర్జూరాలు, ఎండు ఖర్జూరాలు పెట్టుకు తినండి. చక్కగా మంచి పోషకాలు వెళ్ళిపోతాయి. ఇవి తిని 2 అరటిపళ్ళు, 2 సపోటాలు, 1 జాంకాయ ఇట్లాంటి ఫ్రూట్స్ తినేయండి.
లోవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ ఇంక్రీజ్ అవుతారు, మంచి ఫ్యాట్ డెవలప్ అయ్యి అక్కడ షేప్ 2-3 నెలలు 4 నెలల్లో చేయని మీకు డిఫరెన్స్ కనపడుతుంది అన్నమాట. ఇలాంటి మంచి ఫుడ్ వల్ల 1 రూపాయి మందులు ఖర్చు పెట్టకండి. ఊరికే ఏదన్నా అనవసరంగా వాటికి అదని ఇదని చేసి ట్రీట్మెంట్లకు వెళ్ళి మీరు సైడ్ ఎఫెక్ట్స్ తెచ్చుకోవద్దు. అంచేత మీకు నేను చెప్పిన డైట్ తింటే పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి. ఇక్కడ పీరియడ్స్ కోసం ట్యాబ్లెట్లు వాడక్కర్లేదు. ముఖ్యంగా హార్మోన్ బ్యాలెన్స్ అంతా సెట్ అవుతుంది, మంచి ప్రోటీన్ మంచి ఫ్యాట్ వెళుతుంది. కరెక్ట్గా ఫ్యాట్ మజిలీలు అక్కడికి బాగా డెవలప్ అవ్వాలంటే ఈ ప్రోటీన్ అక్కడ బాగా చేరటానికి ఎక్సర్సైజులు, అప్పుడు మీకు మంచి మీరు ఆశించిన షేప్ రావడానికి అవి కాస్త లూజ్ అవ్వకుండా మంచిగా టైట్గా మీరు కోరుకున్న విధంగా ఉండటానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అమ్మా ఈ డైట్స్ అనేవి. అంటే మీరు వెయిట్ పెరగకుండా ఇవి పెరగాలి. కొంతమంది ఏం చేయాలి, రైస్ కట్ చేసి 2 పుల్కాలు పెట్టుకోండి, మీరు వెయిట్ పెరగరు. ఇక్కడ మంచి ఫుడ్ తినండి, అక్కడ కట్ చేసేసేయండి. అప్పుడు ఈజీగా మీకు అనుకున్నట్టు ఇక్కడ మార్పు వస్తుంది, పొట్ట బరువు ఎక్కడా పెరగకుండా ఉంటుందన్నమాట. అంచేత ఆడపిల్లలు కోరుకునే విధంగా ఆ ముందు భాగాలు చక్కగా డెవలప్ అవ్వటానికి మంచిగా ఈ ఆహారం ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నమస్కారం.